రైట్. ముందుగా జనసేన నాయకులు మతి వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. కొంతవరకు అంటే తెలుగుదేశం పార్టీలో అలకలు ఉన్నాయి, మీరు ముగ్గురు కాంబినేషన్లో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ అలకలు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులకు టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగానే అంటే మేము సపోర్ట్ చెయ్యం అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, బయటికి మద్దతు ఇస్తామని చెప్పినా కానీ లోపల మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఈ అలకలు సద్దుమణిగించడానికి కొంతవరకు సభలు సమావేశాలు పెట్టినా కానీ బట్ అంతర్గతంగా ఇన్డెప్త్గా మాత్రం కార్యకర్తలని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అసలు ఈ పొత్తు ఉండడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అన్నది ప్రధానంగా వినిపిస్తోంది, ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఏదైతే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతం చేయాలని, భ్రష్టు పట్టిపోయినటువంటి వ్యవస్థలందరినీ కూడా ప్రక్షాళన చేయాలనేటువంటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని, రాష్ట్ర సంక్షేమం కానీ ఆశించి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడాలని ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విప్పటం ఆవిర్భావ సభలో వారు నినాదం ఇచ్చారో ఆ ప్రకారంగా అనేకమైనటువంటి ఒత్తిడికి లోనై, అనేకమైనటువంటి పరిస్థితుల్లోనై ఇవాళ ప్రతిపక్ష ఓటును చెలనీయకుండా చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాం. ఈ ప్రతిపక్ష ఓట్లు అనేది చేలకోకుండా వైసీపీ వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకోకుండా చేసేటువంటి ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రోజున మూడు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా అవి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో మరి సీట్ల పంపకం దగ్గర సహజంగానే కొన్ని అవాంతరాలు రావటం, తర్వాత ఏంటంటే ముందు ఒక రాజకీయ పక్షాలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మాకు బలం ఉన్న చోట మేము కావాలి, అదే చోట మాకు బలం ఉందనేటువంటి ప్రయత్నాన్ని ఈ రెండు పక్షాలు కూడా క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితుల్లో మూడు భాగస్వామ్య పార్టీల యొక్క అధినేతలు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా సౌలభ్యంగా ఈ చిక్కుముడిని విడదీసి ఏ సీట్లు ఏ పార్టీకి ఇవ్వాలంటున్నా అనే దానికి ఒక నిర్ధారణకు వచ్చినటువంటి విషయం మనం చూసాం. అక్కడ రాజకీయ పార్టీ నాయకుల మధ్యన కానీ, రాజకీయ పార్టీల మధ్యన కానీ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలక్యేషన్ ఆఫ్ సీట్స్ నంబరింగ్ కానీ ఏ సీట్లు అనేది కానీ కూడా తేల్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైతే మా జనసేన, నేను జనసేన పార్టీ, నా జనసేన పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఆ కోవిడ్ పీరియడ్ అయిన తర్వాత బాహ్యంగా బజార్లలోకి వచ్చి వీధుల్లోకి వచ్చి పార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్లడంలో కానీ, ప్రభుత్వం యొక్క అణిచివేతను, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం కానీ అన్ని నియోజకవర్గంలో చేసినటువంటి పరిస్థితుల్లో మాకు 21 సీట్లు రావటం మూలంగా మా మిగతా సీట్లలో ఉన్నటువంటి నాయకులు కొంత అసంతృప్తి పడే మాట వాస్తవం. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 175 పోటీ చేయాలనుకున్న పరిస్థితుల్లో 31 సీట్లు వాళ్ళని వదులుకోవాలని పరిస్థితుల్లో 31 సీట్లలో కూడా నాయకులు అసంతృప్తి పడటం అనేది సహజం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అంటే మీ దగ్గరకు వస్తాను, అంటే మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే, ఇంకా దీంట్లో కొన్ని డెప్త్గా మాట్లాడుకుంటే గనక బీజేపీకి టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టికెట్ ఆశిస్తారు. సరే, పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి టికెట్ వెళ్ళినా కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పొత్తు ఉపయోగం ఏంటి? ఇంత ఇన్ని రోజుల నుంచి మాకు కష్టపడితే మాకు జరగాల్సినటువంటి న్యాయం ఏంటి? రాజకీయాల్లో కేవలం అనేది అధికారం కోసం పోట్లాడేటువంటి, అధికారం కోసం తాపత్రయపోయేటువంటి పరిస్థితి అనేది రాజకీయాల్లో ఉండటం అనేది ప్రతి ఒక్కరు అధికారాన్ని ఆశిస్తారు. ఒక పదవిని ఇచ్చే ఒక మెట్టు ఎక్కాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిస్థితులు వస్తే పార్టీ నిర్ణయానికి ఎవరైనా కూడా తల వంచాల్సిందే. అల్టిమేట్ గా ఏంటంటే పార్టీ అనేది యాజ్ ఎ హోల్ తల్లి లాంటిది కాబట్టి ఆ పార్టీ యొక్క నిర్ణయానికి బద్దులా ఉండటం, ఆ పార్టీని ఏ విధంగా మనం అధికారంలోకి తీసుకురావటం, తద్వారా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి అంశం, దానిలో ఆ పాత్రలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాననే కించిత్ బాధ కూడా ఉండటం అనేది ఎవరికైనా సహజం. అంత మాత్రంతో ఆ బాధతో
వెంటనే ఇప్పుడు తెలుగు మనం తెలంగాణలో చూసాం మొన్న ఎన్నికల్లో ప్రొద్దున ఓ పార్టీకి వెళ్ళారు, సాయంత్రం ఓ పార్టీకి వెళ్ళారు, మరోజున ఓ పార్టీకి వెళ్ళారు. ఏమన్నా గెలుపుని ఎవరైనా ఆపగలిగారా? ప్రజాభిప్రాయాన్ని ఆపగలిగామా? ప్రజాభిప్రాయం అనేది ఒక నిగూఢంగా కూడుకొట్టుకున్నటువంటి ప్రజాభిప్రాయంలో ఇంత చక్కటి అవకాశం మళ్ళా రాదేమో. ఎన్నికల్లో మనం గెలవటానికి ఎన్డీఏతో పోటీ చేస్తే మంచి ఈజీగా గెలుస్తాం, ఇంత చక్కటి అవకాశం రాదేమో బాధతో మాట్లాడేటువంటి మాటలే కానీ ఇది ఎన్డీఏ ఎలాంటి విఘాతం కలిగించదని నా దృఢమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. లెట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్.